ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 91వ కీర్తన 7-8 వచనాలు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, అపాయములు పొంచి ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి భయంకరమైనటువంటి దినములలో మనము జీవిస్తూ ఉన్నాం. అయితే నీవు దేవునిని ఆశ్రయ పట్టణముగా చేసుకొని ఆయన చాటున భయభక్తులు కలిగి నివసిస్తూ ఉన్నట్లయితే నీ ప్రక్కన 1000 మంది పడిపోవచ్చు, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోవచ్చేమో, కానీ అపాయము మాత్రం నీ యొద్దకు రాదు. విశ్వాసం ఉంచు ప్రేమినటువంటి దేవుని బిడ్డ. అలాగే నీవు కనులారగా చూస్తుండగానే ఈ భక్తిహీనులకు ప్రతిఫలము కలుగుతుంది. దానిని బట్టి నీవు సంతోషింపక, దానిని బట్టి నువ్వు ఇంకా జాగ్రత్త పడి, ఇంకా ఇదిగో భక్తిహీనంగా ఉంటే నా జీవితము కూడా ఇలాగ అయిపోతుందని నీవింకా భయము కలిగి ప్రభువులో జీవించు ప్రియ దేవుని బిడ్డ. ఆ ప్రతిఫలము నీ మీదకి రాకుండా నీకు మంచి ప్రతిఫలము దేవుడు ఇచ్చులాగున దేవునిని ఆశ్రయముగా చేసుకో. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. అపాయము నీ యొద్దకు రానే రాదు. నీ ప్రక్కనే ఉంటుంది అపాయము, నీ కుడి పక్కనే ఉంటుంది, నీ చుట్టూ ఉంటుంది. కానీ దానికంటే ముందుగా దేవుని యొక్క రక్షణ కోట నీ చుట్టూ ఉండి దాన్ని నీకు తాకకుండా తగులకుండా కాపాడుతుంది ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా. దయతో జ్ఞాపకం చేసుకోండి, ఈ రక్షణ ఉండాలంటే నీ చుట్టూ దేవదూతలు ఉండాలంటే, నీ చుట్టూ దేవుని యొక్క కాపుదల కంచె ఉండాలంటే ప్రార్థన విజ్ఞాపన చేసేటువంటి మంచి మనసును నీవు కలిగి ఉండు. అపాయము నీ యొద్దకు రాకుండా దేవుడు తప్పించేటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డ. అలాగే భక్తిహీనముగా ఉండనే ఉండవద్దు. ఆ ప్రతిఫలము చూసి నువ్వు జాగ్రత్తగా భయముతోటే భక్తితోటే జీవించు. దేవుడు ప్రతి అపాయము నుండి నిన్ను కాపాడుతారు. ఒక దినమున ఎన్ని అపాయములు ఉంటున్నాయో తెలుసా? ఈ రోజుల్లో ప్రయాణమై బయటికి వెళితే తిరిగి వచ్చేటువంటి నమ్మకం లేదు ప్రియ దేవుని బిడ్డ. వేల వాహనాలను తప్పించుకొని వెళ్ళాలి ప్రయాణము చేసేటువంటి వారు. అనేకమైనటువంటి అపాయాలు పొంచి ఉంటున్నాయి, వాటి నుండి తప్పించుకోవాలంటే దేవుడే నిన్ను తప్పించగలరు, ఆయనే నిన్ను కాపాడగలరు ప్రియ దేవుని బిడ్డ. దేవుడిస్తున్న వాగ్దానము, ఇదిగో నిన్ను నేను కాపాడతాను, అపాయం రాకుండా నిన్ను నేను రక్షిస్తాను, అయితే నువ్వు భక్తిహీనంగా ఉండవద్దు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడి లేఖనము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో అయ్యా ఏ అపాయం పొంచి ఉందో, ఏ అపాయం వస్తుందని బిడ్డలు భయపడుతూ ఉన్నారు. ప్రభువా, ఆ అపాయము నుండి బిడ్డలను మీరే తప్పించమని ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. పరిశుద్ధుడా, భక్తిహీనముగా ఉండకుండా ప్రభువా అయ్యా భక్తిగా జీవించుటకు, భయముతో జీవించుటకు మీరే సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా బిడ్డలకు ఈరోజు అపాయం వస్తుందని బాధపడుతున్నారేమో, భయపడుతున్నారేమో ప్రభువా, ఆ అపాయం నుండి బిడ్డలను తప్పించి మీరే కాపాడి సంరక్షించి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరే కాచి కాపాడి సంరక్షించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.